గత ఎన్నికల్లో అన్న జగన్ ను ముఖ్యమంత్రిని చేయటానికి చర్యలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కాలికి బలపం కట్టుకుని తిరిగింది అన్న వస్తున్నాడు అన్నని ఒక్కసారి గెలిపించండి రాజన్న బిడ్డగా చెబుతున్నా మా అన్నని ఒక్కసారి గెలిపించండి అని జగన్ ను ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోలేదు వైఎస్ షర్మిల వైఎస్ జగన్ చరిష్మానం పాదయాత్ర వల్ల లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క సెలవు తెలియదు గాని అన్న ముఖ్యమంత్రి పోయాడు కొంతకాలం బాగానే నడిచింది తరువాత ఏమైందో తెలియదు గాని అన్నకి చెల్లెలికి మధ్య గ్యాప్ వచ్చేసింది వైఎస్ఆర్ సమాజ సాక్షిగా ఇద్దరు ఎడమోహం పెడమోహంగా ఉన్నారు ఇక లాభం లేదనుకుని షర్మిల తెలంగాణ వచ్చేసింది ఇక్కడికి వచ్చి కేసీఆర్ ధరను కడిగి ఆరేస్తున్నారు కేసీఆర్ ను ప్రతి మాట అక్కడ ఆంధ్ర అన్నకు తగులుతున్న ఏమో తెలియదు గాని కొన్ని కారణాల వలన పాదయాత్రను ఆపించేశారు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది వైఎస్ షర్మిల ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది షర్మిల ఆ కహాని ఏమిటో ఇప్పుడు ఓసారి చూద్దాం ముఖ్యమంత్రి కేసీఆర్ కు షూస్ ని గిఫ్ట్ గా పంపించారు వైఎస్ షర్మిల అదేంటి వైఎస్ షర్మిల షూస్ పంపడం ఏందనుకుంటున్నారా దీని వెనక పెద్ద కథే ఉంది బాస్ కేసీఆర్ తన పాలన అద్భుతమని అంటున్నారని అది నిజమైతే తనతో పాదయాత్రకు వచ్చి రుజువు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు తెలంగాణలో లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజకీయాలు మానేస్తానని షర్మిల అన్నారు ఒకవేళ ఇది నిజం కాకపోతే కేసీఆర్ రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని షర్మిల సవాల్ విసిరారు కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి సీఎం అయ్యారని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు ఆమె కేసీఆర్ కు దమ్ముంటే ఆయన పాలనపై నమ్మకం ఉంటే నిజంగా ఆయన మంచి పాలన కనుక అందించి ఉంటే ఒక్కరోజు నాతో పాటు పాదయాత్ర రావాలని సవాల్ విసిరారు ఇందుకు షూ బాక్స్ ను ప్రగతి భవన్ కు పంపిస్తున్నానని మీడియా ముఖంగా వెల్లడించారు ఆమె ఒకవేళ ఆయన కాల్ సైజ్ కనుక సరిపోకపోతే మార్పిడి చేసుకోవడానికి బిల్లు కూడా పంపిస్తున్నానంటూ షర్మిల కౌంటర్ ఇచ్చారు ఏదో పిట్టల దొరలాగా ఒక టోపీ పెట్టుకుని కేసీఆర్ ప్రైవేట్ విమానాల్లో తిరగడం కాదని గులాబీ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి కూడా కొంచెం ఆలోచించాలి అన్నారు షర్మిల వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఎంతో వైభవంగా జరిగేదని సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కలిసేవారని ఇప్పుడు ఉద్యమకారులకు కూడా కేసీఆర్ ను కలవడం లేదని అన్నారు షర్మిల పాదయాత్ర ఒక యజ్ఞం లాంటిది అది అందరికీ సాధ్యం కాదు ప్రతి నియోజకవర్గంలో అక్కడ సమస్యలు మాట్లాడకపోతే నేను ఈ యజ్ఞానికి తెలంగాణ ప్రజలకు వైఎస్ఆర్ పార్టీకి ద్రోహం చేసినట్లే అవుతాను ఇంతకు ముందు ఎలాగైతే పాదయాత్ర సాగిందో అలాగే సాగుతుంది అడుగడుగున కేసీఆర్ వైఫల్యాలను స్థానిక ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టడం జరుగుతుందని వైఎస్ షర్మిల అన్నారు నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతేనే ప్రశ్నిస్తానని షర్మిల చెప్పుకొచ్చారు అయితే షర్మిల ఈ విధంగా షూస్ పంపించడంపై గులాబీ నేతలు నిప్పులు జరుగుతున్నారు ముందు ఆంధ్రాలో పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వమని మీ అన్నకు చెప్పు అని గులాబీ నేతలు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు మరి అది కూడా నిజమే కదా ప్రజాస్వామ్యం అంటే ఎక్కడైనా సమానంగానే ఉండాలి అలాగే మీ అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగ్గన్కి కూడా అక్కడ పరిపాలన గురించి ఒక్కసారి చెప్పమ్మా షర్మిలమ్మ